हाय अंडी अंदर की नमस्कार वेलकम टू अवर चैनल ना पेर जावली एंटी जावली असल वाची इयर रिंग्स चेन लेकिन अनुकुंटारा व्लॉग मास डे 7 व्लॉग लो नेन मी तो ना ज्युवेलरी कलेक्शन कोंचम शेयर चेसुकोबोतुन्ना अंदुके एम पेट्टुकोला इप्पुडु मी तो मात्लाडुतू पेट्टुकुंटानु मीकु चूपिस्तानु अन्नी सो ना ज्युवेलरी कलेक्शन नी मल्टिपल पार्ट्स किंद डिवाइड चेसि मी तो शेयर चेसुकुंदाम अनुकुंटुन्नानु ई रोजु स्वरोस्की कलेक्शन मी तो शेयर चेसुकुंटुन्नानु नेनु इंतकु मुंदु वीडियोस लो कूडा चेप्पानु कदा नाकु स्वरोस्की अंटे चाला इष्टमु सो कोन्नि ऐटम्स దగ్గర బాగానే కొన్నాను అవన్నీ మీతో చెప్తాను ఏ టైంలో కొనుక్కుంటే ఎట్లాంటివి కొనుక్కుంటే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ మీద వేసుకుని మల్టిపుల్ యూస్ మల్టిపుల్ వేస్ గా యూస్ చేయొచ్చో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే మేము ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ చేసాము మా ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి వెళ్ళి చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హౌస్ వీడియో రీసెంట్ గా చేసాము దాన్ని చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారు చాలా థాంక్యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా జ్యువెలరీ చూసేద్దామా లెట్స్ స్టార్ట్ ద వీడియో యా ఫస్ట్ ఐటమ్ వచ్చి ఈ చైన్ ఇది రోడియం ఫినిష్ ఉంది మూన్ మీద ఫ్లవర్స్ లాగా వచ్చాయి నా పేరు జాబిలి కదా జాబిలి అంటే మూన్ సో అందుకే ఇది నేను తీసుకున్నా ఇది నేను స్వరస్కిలో కొన్న నా ఫస్ట్ ఐటమ్ ఇది 2015 థ్యాంక్స్ గివింగ్ అప్పుడు తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం లేదు చాలా బాగుంది చాలా మంది నన్ను అడిగారు దీని గురించి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది మూన్ మీద 3 ఫ్లవర్స్ లాగా వచ్చాయి అనుకుంటా యా 3 స్టోన్స్ వచ్చాయి చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది యా ఇది ఫస్ట్ ఐటమ్ నేను కొన్నప్పుడు దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా కొన్నాను ఇవి ఆ ఇయర్ రింగ్స్ స్టోన్స్ చాలా బాగా మెరుస్తాయి దీనివి అసలు ఇప్పటివరకు అయితే మెరుపు పోలే ఏం పోలే చాలా బాగున్నాయి 5 ఇయర్స్ అయింది ఇది కొని నేను జనరల్లీ ఈ జ్యువెలరీ అంతా ఐదర్ థ్యాంక్స్ గివింగ్ లో కొంటా లేదా సమ్మర్లో కొంటాను ఇయర్లీ ఓన్లీ 2 టైమ్స్ స్వరోస్కీలో డీల్ వస్తుంది నేను ఆ 2 టైమ్స్లోనే కొంటాను సో చూసారు కదా చాలా బాగుంది ఈ రెండింటితో పాటు ఈ బ్రాస్లెట్ ఈ 3 సెట్లా కొన్నాను నేను ఒకేసారి కొన్నాను ఈ బ్రాస్లెట్ అయితే నాకు చాలా చాలా ఇష్టము చాలా బాగుంటుంది ఈ బ్రాస్లెట్ ఇది నా దగ్గర ఓన్లీ బ్రాస్లెట్ స్వరోస్కీలో కానీ నా ఫేవరెట్ అని చెప్పొచ్చు దీని మీద బటర్ఫ్లై ఫ్లవర్ ఒక పర్ల్ ఒక పెద్ద స్టోన్ వచ్చింది పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఈ 3 జనరల్గా సెట్లా వేసుకుంటాను నేను వేసుకున్నప్పుడు సో ఇది నా ఫస్ట్ ఐటమ్ ఇది ఓన్లీ ఇది ఈ ఒక్క ఐటమే రోడియం ఫినిష్లో కొన్నా మిగతావన్నీ రోజ్ గోల్డ్ ఆర్ గోల్డ్లో కొన్నాను సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామా నెక్స్ట్ వచ్చి ఈ చిన్న బటర్ఫ్లై చైన్ 3 బటర్ఫ్లైస్ వచ్చాయి ఇది కూడా నాకు చాలా ఇష్టము నాకు బటర్ఫ్లైస్ అన్నా ఎలిఫెంట్స్ అన్నా కానీ చాలా ఇష్టము సో ఇదిగోండి చాలా క్యూట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇట్లాంటి జ్యువెలరీ చాలా స్మార్ట్ లుక్ ఇస్తాయి మీరు షర్ట్స్ మీద వేసుకున్నా టీ షర్ట్స్ మీద వేసుకున్నా కుర్తీస్ మీద వేసుకున్నా చాలా చాలా బాగుంటాయి అండ్ డైలీ వేర్ కింద మనం అవే వేసుకుంటాం కదా నేనైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ అట్లాంటివే వేసుకుంటా మా ఆఫీస్లో ఫార్మల్స్ అవసరం లేదు సో నేను ఇట్లాంటివి ఎక్కువ కొంటాను ఎందుకంటే ఎవ్రీడే వేసుకోవచ్చు అని నేనైతే వీటిని ఎప్పుడు తడపలేదు సో నాకు షైన్ అన్నీ అలానే ఉన్నాయి వీటికి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా కొన్నాను ఇవి ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి బటర్ఫ్లైస్ వచ్చాయి లాంగ్ ఇయర్ రింగ్స్ క్యూట్ ఉన్నాయి కదా సో ఇది డిటాచబుల్ మీరు ఇంత అంటే లాంగ్ వేసుకోవాలనిపించట్లే ఉత్తి స్టడ్ లాగా పెట్టుకోవాలంటే ఉత్తి బటర్ఫ్లై కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఇలా కూడా చాలా బాగుంటుంది ఎట్లా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టము ఐ నాకు ఇది అంటే చాలా ఇష్టము అంటే మొత్తం ఒక సెట్ లాగా ఉంటుంది చాలా క్యూట్గా ఉంటాయి ఈ ఇయర్ రింగ్ ఈ చైన్ సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామా అప్పటి వరకు ఇయర్ రింగ్ పెట్టుకుంటాను మరి ఏం లేకుండా బోసిగా ఉంది సో ఈ ఇయర్ రింగ్ ఈ చైన్ ఒక సెట్ లాగా కొన్నా నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ బ్లాక్ స్వాన్ స్వరోస్కి బ్లాక్ స్వాన్ చాలా ఫేమస్ అందరి దగ్గర ఉంటుంది చాలా మంది పెట్టుకుంటారు నేను సింగిల్ స్వాన్ బదులు డబల్ స్వాన్ తీసుకున్నాను ఎందుకంటే ఇది హార్ట్ లాగ్ కూడా వచ్చింది అండ్ బ్లాక్ స్వాన్ కొద్ది కామనే కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది నాకు సో నేను ఇది చూస్ చేసుకున్నాను నాకు ఇది కూడా చాలా ఇష్టము బ్లాక్ డ్రెస్సెస్ మీకు చాలా బాగుంటుంది ఎప్పుడు లేదు మా డాడీ కూడా ఇది చాలా బాగుందన్నారు ఇది వండి ఇట్లా ఉంటుంది పెట్టుకుంటే
ఇది రోజ్ గోల్డ్ ఫినిష్ లో నేను బ్లాక్ తీసుకున్నాను. డబుల్ స్వాన్స్ తీసుకున్నా, హార్ట్ లాగా వస్తుంది కదా. దీంట్లో ఇంకొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. సింగిల్ స్వాన్ ఉంది, స్వాన్ మొత్తం కంప్లీట్ కాకుండా హాఫ్ అది అలా ఉంది. నేను ఇయర్ రింగ్స్ ఇంత క్లోజ్ లో చూపించలే కదా, మళ్ళీ చూపిస్తా ఒక్క నిమిషం అండి. ఇట్లా ఉంటాయి, ఇట్ల తిరిగిపోతుంది. స్టోన్స్ ఉన్నాయి దీని మీద, సెకండ్ దాని మీద. చైన్ కూడా చూపించలే. ఓకే, యా, నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దామా. నెక్స్ట్ ఐటెం వచ్చి ఇది 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 కొంచెం, యా, ఇది కూడా రోజ్ గోల్డ్ ఫినిషే. ఇది కూడా చాలా ఇష్టం నాకు. ఒక నాట్ వచ్చి స్టోన్స్ లాగా వచ్చాయి. ఇది కూడా చాలా స్మార్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఎవ్రీ డేకి కానీ కుర్తీస్ మీద కానీ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా బాగుంటాయి. అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా షైన్ అట్లనే ఉంటుంది. మీరు మంచిగా కనుక ఒక బాక్స్లో, వాడి ఇచ్చిన బాక్స్లో పెట్టుకున్నా చాలు, మంచి షైన్ ఉంటుంది, చాలా రోజులు ఉంటాయి. సో ఇది ఒకటి. ఒకటి నేను కొంచెం పెద్ద సెట్లా కూడా కొన్నాను. నేను ఇంకా అదే బాక్స్లో పెట్టుంచాను. ఇది కొని చాలా రోజులే అయింది, బట్ స్టిల్ అదే బాక్స్లో ఉంచాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా మమ్మీ ఒక ఫంక్షన్కి వేసుకెళ్తే చాలా మంది అడిగారండి, ఎక్కడ కొన్నారండి, ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది అని. ఇదిగోండి, ఇది సారీస్ మీదకి కూడా పెట్టుకోవచ్చు. యా, ఇది నాకు అరౌండ్ $200 పడినట్టుంది, అంటే అరౌండ్ 15,000. ఒక పెద్ద క్రిస్టల్ వచ్చి దాని చుట్టూరా చిన్న చిన్న వచ్చాయి, చూసారా, చాలా చాలా నిండుగా ఉంది. చీర మీద వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి, వాటి మీద కూడా చాలా బాగుంటుంది. వీటికి నేను ఇయర్ రింగ్స్ కొనలేదు మ్యాచింగ్ అప్పుడు, కానీ తర్వాత ఒక స్టోర్లో ఇట్లా స్టడ్లు దొరికితే నేను ఇవి కొన్నాను. ఇవి బాగానే మ్యాచ్ అవుతున్నాయి దానికి. ఇవి, ఇది స్వరోస్కి కాదు, బట్ ఇది దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను కొని పేరప్ చేశాను. ఇది మీకు క్లోజ్ లుక్ ఇస్తా చూడండి. ఇట్లా ఉంది, ఎంత బాగుంది, చాలా బాగుంది. ఏది పెట్టుకోవాలి మమ్మీ సెలెక్ట్ వన్? చూపి, ఎందుకు అది నచ్చింది బేబీకి? మమ్మీకి బేబీకి నచ్చి. ఓకే, అది పెట్టుకుంటే మమ్మీ ఎలా ఉంది? మమ్మీ సూపర్ ఉంది. మమ్మీ సూపర్ ఉంది. డాడీకి ఏమి ఇస్తావు అక్కడ? డాడీకి బాగుంటది అది, సూపర్. మరి బేబీ ఏం పెట్టుకు? నెక్స్ట్ ఐటమ్ వెళ్దామా. యా, ఇది నెక్స్ట్ ఐటమ్. ఇది నేను లాస్ట్ మొన్న థ్యాంక్స్ గివింగ్కే కొన్నా, లాస్ట్ ఇయర్ అని కాదు, మొన్న లైక్ ఒక హాల్ వీడియోలో కూడా చూపించా కదా. మీరు ఆ వీడియో చూడకపోతే కింద యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఇది నాకు చాలా అసలు చాలా బాగా నచ్చింది అన్నిటికంటే. ఒకసారి చూడండి, దగ్గర నుంచి చూడండి. ఒక చిన్న ఇది కాంబినేషన్ అనమాట. ఇక్కడేమో కొద్దిగా రోడియం ఫినిష్ వచ్చింది, మిగతా అంతా రోజ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది. ఇక్కడ చిన్న హార్ట్ వచ్చింది, ఒక స్టోన్ డ్రాప్ అవుతుంది. ఇది చాలా స్మార్ట్గా ఉంది. ఒక డ్రెస్ని నాకు పర్సనల్గా జ్యువెలరీ అంటే చాలా ఇష్టము. సింపుల్ డ్రెస్ వేసుకుని మంచి జ్యువెలరీ పెట్టుకుంటే డ్రెస్ని బాగా ఎలివేట్ అవుతుంది. డ్రెస్ యాక్సెసరీస్ వల్ల డ్రెస్ని చాలా ఎలివేట్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. సో ఎక్కువ జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేస్తాను నేను. ఇదిగోండి, ఇది ఒకటి. నెక్స్ట్, మా ఆయనకి మొన్న బ్రాస్లెట్ కొన్నా అని చెప్పా కదా, ఆ బ్రాస్లెట్ ఇది. ఇది యూనిసెక్స్, ఎవరైనా వేసుకోవచ్చు, మొగాళ్ళే వేసుకోవాలని ఏం లేదు. బట్ నేనేం వేసుకోవట్లేదు, మా ఆయనదే. జస్ట్ చూపిస్తున్నా మీకు. దీన్ని టెన్నిస్ బ్రాస్లెట్ అంటారు. ఇది బాగానే ఫేమస్, అంటే ఈ మోడల్ ఫేమస్. ఇది డైమండ్స్లో అన్నిట్లో కూడా ఉంటుంది. ఇది నేను మా ఆయన కోసం అని కొన్నాను మొన్న. బట్ లైక్ ఎవరైనా అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. వీటిలో మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది అరౌండ్ $120 అలా పడింది. నేను అన్ని ప్రైజెస్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు కొన్నవి కాదు, చాలా ఏళ్ళైంది కొని. ఓవర్ ద ఇయర్స్ అంటే 2015లో ఫస్ట్ ఐటెం కొన్నా అని చెప్పా కదా. నేను జనరలీ ఏం చేస్తా అంటే, ఎవ్రీ ఇయర్ 2 times సేల్ ఉంటుంది కదా, ఆ 2 times
వన్ పీస్ ఆర్ టూ టైమ్స్ టూ పీసెస్ తీసుకుంటాను. అలా కలెక్షన్ బిల్డ్ చేసినవి. సో నాకు కొన్ని ప్రైజెస్ కూడా గుర్తులేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటికి అవుట్లెట్స్ కూడా ఉంటాయి. స్వరోస్కి అవుట్లెట్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మంచి డీల్కి దొరుకుతాయి. మీరేమన్నా బల్క్లో కొనుక్కోవాలి, ఇండియా వెళ్లే ముందు కొనాలి, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. మీకు డెఫినెట్గా మంచి డీల్కి మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకొకటి నా పర్సనల్ మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఆస్ట్ జ్యువెలరీ ఆఫ్ మైన్. ఈ ఛానల్లోకి ఇంతకు ముందు పెట్టుకోలే కానీ ఇది దీన్ని ఇది చోకర్గా కూడా అవుతుంది, చైన్ లాగా కూడా అవుతుంది. నేను ఒకసారి ఇది అయితే పెట్టుకుని చూపిస్తాను. ఇది సారీ మీద నేను పెట్టుకుని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. పిక్చర్ ఇక్కడ సైడ్లో ఇన్సర్ట్ చేస్తా. చాలా బాగుంటుంది ఇది. చాలా చిన్న ఉంది, మీరు నోటీస్ అంటే కనిపించదు అని అస్సలు అనుకోని అవసరం. మీరు పెద్ద సారీ సారీ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని సారీ మీదకి ఇట్లా చిన్న చైన్ వేసుకుంటే చాలా స్మార్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే నల్లపూసలు వేసుకోవచ్చు కానీ ఎప్పుడు నల్లపూసలు అన్నిటికీ వేసుకోలేము కదా. సో ఇట్లాంటివి కూడా వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. ఇవన్నీ చూడండి ఇట్లా దీన్ని ఫుల్ పొడుగు చేసుకోవచ్చు. ఇంత పొడుగు అవుతుంది. అండ్ చోకర్ లాగా వేసుకోవాలంటే కూడా బాగా ఇట్లా పొట్టి టైట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇది మరీ టైట్ చేసిన అనుకుంటా. ఓకే యా, ఇట్లా టైట్ చేసి కూడా వేసుకోవచ్చు కొద్దిగా లూజ్. ఓకే యా, వెనకాల చిన్న అడ్జస్ట్మెంట్ బాల్ ఇచ్చాడు, మళ్ళీ అది నాబ్ కూడా ఇచ్చాడు. సో మనం రెండిట్లో ఎట్లా అయినా యూజ్ చేయొచ్చు ఇది. ఇది ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఇది ఇది ఒక్కటే గోల్డ్ ఫినిష్. నాకు చూపించినవి అన్నీ రోజ్ గోల్డ్ అండ్ ఒకటి రోడియం చూపించా కదా ఫస్ట్లో. ఇది ఇట్లా నేను ఒక పాయింట్లో దీన్ని గోల్డ్లో కూడా చేయిద్దాం అనుకున్నా, అంత నచ్చింది నాకు ఇది. బట్ ఇదే చాలా మంచి కండిషన్లో ఉంది సో నేను ఇంకేం చేయించాల్సిన అవసరం లేదనిపించి లైక్ తీసుకున్నా. సో ఇగో ఇది దీనికి ఇట్లా అటాచ్ అవుతుంది కదా, ఈ నాబ్తో కూడా మనం టైట్ లూజ్ చేసుకోవచ్చు. సో అట్లా చోకర్ లాగా ప్లస్ ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇంకొక టిప్ నేను ఏమిస్తానంటే, స్వరోస్కి జ్యువెలరీ కొనేటప్పుడు అమెక్స్ కార్డ్ మీద థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అనుకుంటా $120 చేస్తే $30 క్యాష్ బ్యాక్ ఉంటుంది స్వరోస్కి స్టోర్లో. సో మీరు ఆ టైంలో కనుక ఆల్రెడీ ఒక 20-40% వరకు సేల్ నడుస్తూ ఉంటుంది, ప్లస్ మీరు అమెక్స్ కార్డ్ యూజ్ చేస్తే ఇంకొక $30 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలా మీరు కనుక స్మార్ట్గా కొన్నారనుకోండి మీకు మంచి ప్రైస్కి వస్తాయి. నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చిన్న బోనస్ చూపిస్తా. నేను ఇట్లాంటి చిన్న చిన్న జ్యువెలరీ ఇంకొంచెం కూడా ఉంది నా దగ్గర, అట్లాంటి ఓ రెండు ఐటమ్స్ చూపిస్తా. ఇవి స్వరోస్కివి కాదు బట్ ఇవి కూడా చాలా స్మార్ట్గా ఉంటాయి. ఇది ఇది లైక్ చాలా కామన్ కానీ మంచి క్వాలిటీ దొరకడం ఇట్లాంటి ఒక సింగిల్ స్టోన్ సన్నటి చైన్లో చాలా కష్టము. నాకు దొరికింది మంచి క్వాలిటీ. ఇది నేను బేర్ ఫ్రూట్ జ్యువెలరీ అని ఒక స్టోర్ ఉంటుంది అందులో కొన్నా అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, 2 ఇయర్స్ అయింది. బట్ చూసారా పెద్ద స్టోన్ వచ్చింది అండ్ చైన్ సన్నటి చైన్. ఇది నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. ఇట్లాంటిది ఎక్కువ నేను గీతా మాదిరి వేసుకోవడం చూశాను, నాకు చాలా నచ్చుతుంది. ఇదో ఇట్లాంటివి కూడా మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్లాంటిది కూడా స్వరోస్కిలో ఉంది బట్ నేను ఎయిర్పోర్ట్లో ఒకసారి ఆ స్టోర్ చూసి కొన్నాను. వాళ్ళకి ఆన్లైన్ సైట్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా బాగుంటాయి ఇట్లా సింగిల్ స్టోన్వి. ఇవి ఎప్పుడూ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు, ఇవి ఎప్పుడూ ఉంటాయన్నమాట ట్రెండ్లోనే. సో మీరు ఒకటి ఇట్లాంటివి కొనుక్కున్నారనుకోండి, ఏం వేసుకోవాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఇది వేసుకెళ్ళిపోవచ్చు. ఎక్కువ గీతా మాదిరి వేస్తూ ఉంటుంది పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టి ఇట్లాంటి చైన్స్ తన దగ్గర చూసాను నేను. అండ్ ఇంకొకటి ఏమో ఇది. ఓకే ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా స్మార్ట్గా ఉంటుంది అండ్ దూరం నుంచి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇది కూడా. ఐ థింక్ అంతే, ఇదే నా కలెక్షన్ సోఫార్. మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోస్లో నేను నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ డైలీ వేర్ వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అన్నీ స్లోగా చూపిస్తూ ఉంటాను ముందు ముందు వీడియోస్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్స్లో చెప్పండి. మీరు ఫస్ట్ ఏది చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి, దాన్ని బట్టి నేను చేస్తాను. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మా వీడియోస్ బాగున్నాయని మెసేజ్ చేస్తున్నారు. నేను దిలీప్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం, వర్డ్స్లో చెప్పలేదు. సో మీ లవ్ కి చాలా చాలా థ్యాంక్స్. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.